చివరికి 100 రోజుల పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే, నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు, ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే కారణం ఏమిటనంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాసరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా? నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది, ప్రక్రియ ఏంది, ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు రొటీన్గా జరిగే కార్యక్రమం, మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా. తిరుమల తిరుపతికి సంబంధించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే, దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ, వాడే ఇంగ్రీడియంట్స్ కానీ, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది, దీని కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం, ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. మరి ఎవరు సప్లై చేసినా కూడా, మరి ఎవరికి L1గా వస్తారు, ఎవరు సప్లై చేసినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్,
వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్, నేషనల్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి రూల్. వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి, టీటీడీ వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు నీకు అసలు శాంప్లింగే అసలు నీకు 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 అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ, దిస్ ఇస్ కంపల్సరీ. మరి నేను అడుగుతా ఉండేది ఒకటి చంద్రబాబు నాయుడు, మరి వాడని వాడ ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు నువ్వు వాడే అవకాశమే లేదు, వాడే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు వాడారని, అలాంటప్పుడు అది వాడారని, అవి నాసిరికమని, యానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా, ధర్మమేనా, న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ఈ 3 సార్లు ఈ క్వాలిఫై అయిన ఈ నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకం లేకి తీసుకొని వస్తారు. మరి అలాంటప్పుడు ఈ కార్యక్రమం కూడా ఏదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు, ఈ ప్రొసీజర్ కూడా ఈ రకంగా 3 శాంపుల్ తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినట్టువి కాదు, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉండేటివి ప్రక్రియ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య 14 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరిగా 14 to 15 times చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు. ఈ మాదిరిగా మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు, 18 times. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాల. ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత 3 సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను 3 శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి 3 టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి, గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, మనం చేస్తూ ఉన్న పని ఏమిటి, అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం, జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం
ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మాదిరిగా నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్ట్ రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జులై 12 అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? జులై 12 శాంపుల్స్ తీసుకున్నారు అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్4 ఎన్నికల్లో రిజల్ట్స్ అని, జులై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జులై 12 శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17 17 అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 అక్కడే వాళ్ళు చేస్తారు, చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17 NDDBకి పంపించినారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు వాళ్ళు 23 రిపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళు 23 రిపోర్ట్ ఇచ్చినారు జులై 23. అవును రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జులై 23 నుంచి 2 చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జులై 23 ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే, పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం. ఇది రిపోర్ట్, ఈ రిపోర్ట్ చూస్తే ఈ రిపోర్ట్లో కూడా ఏమని కనిపిస్తా ఉంది? ఇది స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి ఉండాలి. అయితే స్టాండర్డ్ ఎస్ వాల్యూ ఇవి కాకుండా ఇవి ఉన్నాయి, అంటే డీవియేషన్ ఉంది ఆర్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ది రేంజ్. ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ది కరస్పాండింగ్ లిమిట్స్, శాంపుల్ టు కంటెయిన్ ఫారిన్ ఫ్యాట్ అని చెప్తా ఉన్నారు. హౌ ఎవర్ under the circumstances listed before, a false positive result can be obtained ani kuda cheptaa unnaru. what are those kind of circumstances ani chuste, if the sample is obtained from bovine milk other than cow's milk, if the sample is obtained from cow's
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. వాడే లడ్ల కింద తయారీ చేసేసినారు. తాడేపల్లిలోని తన నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు కేఎంఎఫ్కు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను. లేదు కేఎంఎఫ్ బ్రాండు 2015 నుంచి 2015 నుంచి 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు అది ఎందుకు లేదు? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, ఎన్డీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 మంత్స్ బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అది 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు. అసలు తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం. అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేసాం. ఇటువంటి వాళ్ళందరూ బోర్డులో సభ్యులు అవుతారు. ఆ బోర్డు కూర్పు చూస్తే అటువంటి విశిష్టమైన వాళ్ళందరూ బోర్డులో సభ్యులు.
వాళ్ళందరూ రాటిఫై చేస్తారు దీన్ని. ఈ టెండర్ల ప్రక్రియను రాటిఫై చేసేది బోర్డు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డస్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీడీ మ్యాటర్స్, ఇట్స్ అటానమస్ బాడీ. ద బోర్డ్ డస్ టేక్స్ డెసిషన్స్. ఇటువంటి ప్రసిద్ధి గాంచిన మనుషులు ఉన్న బోర్డు, దే రాటిఫై దీస్ డెసిషన్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాక్టీస్. టీటీడీ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీస్, గొప్ప వ్యవస్థ, ఒక గొప్ప ప్రాక్టీస్ అందులో ఉంది. బియాండ్ ఎనీ డౌట్స్, బియాండ్ ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ కేవలం దేవునికి మంచి చేయడం ఎలా అన్న ఒకే ఒక్క మైండ్ సెట్తో పనిచేసే మనుషులు అక్కడ బోర్డు మెంబర్స్గా ఉంటారు. అటువంటి వాళ్ళు చేస్తారు. ఈవెన్ టీటీడీ బోర్డ్ మెంబర్ గురించి, వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే, 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా? 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డ్ మెంబర్ కాగలుగుతాడు చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడు చెప్పండి? 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని, అది సాముల్లో కూడా ఏంది, సూపర్ స్వామి, గురుస్వామి స్టేజు. కర్ణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం? మన ఇన్స్టిట్యూట్స్ను మనమే తగ్గించుకుంటా ఉన్నాం. మనమంతకు మనమే వక్ర భాష్యం తీస్తూ ఉన్నాం. మనమంతకు మనమే మన ఇన్స్టిట్యూట్స్ను, మన స్వామిని, మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం. బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక, ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక, కేవలం బుడదేయాలన్న ఆలోచనతో, దుర్బుద్ధితో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు. అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. నిజంగా టీటీడీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత జరిగిన అనేక మంచి కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నవనీత సేవ మొదలుపెట్టాం. దీనికోసం స్వచ్ఛమైన ఈ నవనీత సేవ మొదలైంది. దీనికోసం స్వచ్ఛమైన నెయ్యి తయారీకి కొండ మీద ప్రత్యేక గోశాలను కూడా పెట్టాం. శ్రీవారి ఆలయంలో అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. ఇంకా ప్రసాదాలు తయారు చేసే పాటు కార్మికులకు సర్వీస్ క్రమబద్ధీకరించడంతో పాటు వారి జీతాలు కూడా పెంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే దేశవ్యాప్తంగా జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే. అమరావతిలో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. వైజాగ్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. భువనేశ్వర్లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఆలయాన్ని కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. జమ్మూ కాశ్మీర్ చెన్నైలో కూడా ఆలయాలు కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇవన్నీ కట్టింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే, చంద్రబాబు హయాంలో కాదు. చివరికి అమెరికాలో కూడా ఆలయ నిర్మాణానికి మా హయాంలోనే టీటీడీ సహకరించింది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందిస్తూ ఉన్న ఉద్యోగులకు మరింత తోడుగా నిలిచేందుకు 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ హయాంలోనే. చంద్రబాబు హయాంలో కనీసం 1 సెంటు కూడా ఆ టీటీడీలో పనిచేస్తూ ఉన్న ఎంప్లాయీస్ 1 సెంటు స్థలం అయిపోద్దు ఇవ్వడానికి ఆయనకు మనసు రాల.
మఠాధిపతులందరితో మూడు మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. మూడుసార్లు నిర్వహిస్తే, రెండుసార్లు వైఎస్ఆర్ గారు నాన్నగారి హయాంలో నిర్వహిస్తే, ఒకసారి మన హయాంలో జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలా మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల. ఏ రకంగా చూసుకున్నా కూడా ఏదైనా మంచి జరిగింది అని అంటే అది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా నాలుగు మాటలు ఇంగ్లీష్లో కూడా చెప్తా, ఎందుకనంటే ఇష్యూని ఎంత పెద్ద చేసి పెడుతున్నారని అంటే వీళ్ళంతా ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక అబద్ధానికి రెక్కలు కట్టి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా ఒక్కొక్కసారి నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ నేషనల్ టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకు తెలిసి చేస్తూ ఉన్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారో నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకనంటే ఒక గొప్ప వ్యవస్థ, వెంకటేశ్వర స్వామి వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారు కీడ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా నాలుగు మాటలు చెప్పి నేషనల్ టీవీ ఛానల్స్కి కూడా జరుగుతూ ఉన్న విషయాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మెలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా, దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్లో కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి నాలుగు మాటలు ఈ విషయంగా నాలుగు మాటలు చెప్పే కార్యక్రమం చేస్తాం. ది సో కాల్డ్ కాంట్రవర్సీ కన్సర్నింగ్ ఆర్ టెంపుల్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ది వర్స్ట్ పార్ట్ ఇస్ వై డిడ్ చంద్రబాబు నాయుడు రిసార్ట్ టు సచ్ ప్రాక్టీసెస్? వై డిడ్ హీ స్టూప్ డౌన్ టు దిస్ లెవెల్? Just today he is advertised in his newspaper, advertised in the newspapers, so-called newspapers supporting him, about his 100 days of regime. He knows very well that during the course of these 100 days, Chandrababu Naidu failed on every promise what he made to the people during his election campaign. He failed on every campaign, he failed on every promise that he has mentioned in the manifesto. In the manifesto he spoke about Super 6, in the manifesto he spoke about Super 7. And after 100 days he stands in a situation where people are cursing him for not delivering on those promises. And to divert from and to divert people's attention from this act of his, he had stooped down to the extent of tarnishing the image and reputation of our temple. In fact, the most unfortunate thing is
TTD board is a very renowned board. It's a very, it comprises of people from all over the country. People with highest, people with high stature, people who've been recommended by the central ministers, people who've been recommended by the chief ministers of neighboring states. All of them become party, all of them become party to the board. All of them are the members of the board. Such is the reputation of TTD board. And what has actually happened here is just a routine practice, which has been twisted for political gains. See, this process is not new. Every 6 months, TTD routinely calls for tenders. Routinely, people who have been selected as L1 will be awarded the contract of supply of these materials for these preparation of these for supply of these ingredients for in preparation of these laddus or any such things. This is a routine process. The criteria of qualification and these kind of things were not set recently. They've been in existence for decades. Not that it's come out of the blue only in recent years. No, not so. This is a routine process, online tendering process, where anybody who fits into this qualification is free to participate in these tenders online. And if he qualifies, he becomes L1. And it is ratified by the board. It's as simple as that. Now coming to the procedure. Now coming to the practices which are in store. Every company which is qualified, if they were to supply any ingredients, any tanker, they would have to ensure that every tanker what they supply would have to be carrying NABL certificate, National Accreditation Board for Labs certificate, whatever this board, National NABL certify, whatever certificate these people give them, that certificate on product quality would have to be obtained with every tanker these people bring. And the process doesn't stop there. When these people come, when this tanker comes with this particular accompanied certificate, then after that, TTD also mandatorily conducts 3 tests, collecting 3 samples from every tanker. This is mandatory, compulsory. And all the 3 tests conducted by TTD, only when they pass out, then the tanker is good to go into the temple and where the ingredients could be used to make laddus or different kinds of prasadams, what will later be distributed to the devotees. If any tanker fails on any of these tests, even if 1 test goes wrong, the tanker is stopped. Tanker is not permitted to go inside. Forget about anything else. Forget about consumption. It is not even permitted to go inside. It is rejected. This is the practice in TTD. And this is not something new. This has been going on for decades. This is a robust practice which is in place. And unfortunately, because of this practice which is in place, yet the chief minister chose to speak lies. This is the most unfortunate thing.
ఈవెన్ డ్యూరింగ్ చంద్రబాబు's రెజీమ్ డ్యూరింగ్ 2014 to 19 14 to 15 టైమ్స్ ట్యాంకర్స్ వర్ రిజెక్టెడ్ డ్యూరింగ్ హిస్ రెజీమ్ ఎస్ వెల్ అండ్ డ్యూరింగ్ ఆర్ రెజీమ్ ఆల్సో 18 టైమ్స్ 2019 to 24 18 టైమ్స్ సాంపుల్స్ వర్ రిజెక్టెడ్ ట్యాంకర్స్ వర్ స్టాప్డ్ దే వర్ నాట్ పర్మిటెడ్ టు గో ఇన్ ఇట్స్ అ నార్మల్ ప్రాక్టీస్ కంపల్సరీ టెస్టింగ్ ప్రాక్టీస్ Somebody would have to go through the process of this testing, and only after they clear the testing process, the vehicle is permitted to go inside. This is a normal practice. Even in this particular case, when the rejection took place, when was the sample collected? It was collected on July 12th. Who was the Chief Minister then, on July 12th? It was Chandrababu Naidu who was the Chief Minister on July 12th when the sample was collected. And then the sample was tested, rejected. Then a sample on 17th was also sent to NDDB, which is also routine practice. Then the report came from NDDB on 23rd of July. So from 23rd of July till now, which is 2 months, the vehicles have been rejected, consumption has not taken place, but yet this report, after 2 months, Chandrababu Naidu now displays that report, no officer displays that report. No government official gives any clarification, but this report is displayed from TDP's office, from Telugu Desam Party's office, from Chandrababu Naidu's TDP's office.